వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ జరిగాయి ఆ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం చాలా కీలకమైనటువంటి అంశాలు అందులో ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాల్లో మోర్ ఓవర్ నైంటీ పర్సెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ వాటికి కేటాయించినటువంటి బడ్జెట్ అలాగే ఇతర అన్ని రకాల లక్ష్యాలని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఏకంగా కేంద్ర క్యాబినెట్ పద్దెనిమిది రకాలైనటువంటి అంశాలకి ఆమోదం తెలపడం జరిగింది యూనియన్ మినిస్టరీ సారీ యూనియన్ క్యాబినెట్ ఆర్ సెంట్రల్ క్యాబినెట్ హ్యావ్ అప్రూవ్డ్ ఎయిటీన్ ప్రపోజల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ చైర్మన్గా జరిగినటువంటి ఈ సమావేశాల్లో పద్దెనిమిది అంశాలని సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన పది అంశాలని సెప్టెంబర్ పదకొండవ తేదీన ఆరు అంశాలని సెప్టెంబర్ రెండవ తేదీన రెండు అంశాలని అయితే ఇక్కడ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ ఒకటి ఉంటుంది డిఫెన్స్ కి సంబంధించిన క్యాబినెట్ ఒకటి ఉంటుంది కానీ ఇది జనరల్ క్యాబినెట్ అయితే ఈ కేంద్ర క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ ఆమోదాలకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఉన్నాయి కేంద్ర క్యాబినెట్ ఆమోదాలు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ టోటల్ గా పద్దెనిమిది అంశాలని ఆమోదించడం జరిగింది ఆ రోజు అదే సెప్టెంబర్ నెలలో ఆ పద్దెనిమిది అంశాల్లో సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున పది కీలకమైన అంశాలు సెప్టెంబర్ పదకొండు నా కీలకమైనవి ఆరు అంశాలు సెప్టెంబర్ రెండున కీలకమైనటువంటివి రెండు అంశాలని మొత్తం పద్దెనిమిది అంశాలని ఆమోదించడం జరిగింది ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇందులో అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి గ్రామీణాభివృద్ధికి సంబంధించి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి అలాగే వినోద రంగం సినిమా రంగానికి సంబంధించినటువంటి అంశాలని ఆమోదించడం జరిగింది అలాగే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో కీలకం ఆ అంశాలని ఆమోదించడంతో అవి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి రావటం జరిగింది కాబట్టి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది వాటిని ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము జమిలీ ఎన్నికలకి కేంద్రము ఆమోదం కేంద్ర క్యాబినెట్ ఆమోదం ఒకటవది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన అంశాలని డిస్కస్ చేస్తున్నాం ఆ పది అంశాలని ఇప్పుడు చెప్తాను మొదటిది జమిలీ ఎన్నికలకు ఆమోదం ఈ జమిలీ ఎన్నికలు అనే దాన్ని సింపుల్ గా మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని పిలుస్తారు ఒక దేశం ఒక ఎన్నిక పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి లేదా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా దేశంలో రాష్ట్రాల అసెంబ్లీలకి లోక్సభకి కేంద్ర ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలని నిర్వహించేది అయితే ఇప్పుడు ఆ అంశం అనేది వివిధ రాష్ట్రాలుగా ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళడం పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత అలాగే కొన్ని సందర్భాలలో లోక్సభ కూడా డిజాల్వ్ అవ్వడం కారణంగా రాష్ట్రాలకు విడిగా లోక్సభకి విడుగా ఐదేళ్లకు ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘము ఎన్నికల నిర్వహణలో తలమునకలై ఉండవలసి వస్తుంది దీనివలన దేశంలో ఏదో మూల ఎక్కడొక చోట ఏదో ఒక పంచాయతీకి కానీ లేకపోతే ఇంకొక అసెంబ్లీ సెగ్మెంట్కి కానీ పార్లమెంటు సెగ్మెంట్కి కానీ ఎన్నికల్ని నిర్వహించవలసిన పరిస్థితి తలెత్తుతుంది తద్వారా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం ఆ ప్రాంతాలలో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటల్ స్కీమ్స్ కానీ పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నాం అన్న భావనతో ఈ కొత్త ప్రతిపాదనని ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలోనే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వము నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రపోజ్డ్ అండ్ గివన్ ద ప్రపోజల్ ఆఫ్ జమిలీ ఎలక్షన్స్ ఇన్ దేర్ మేనిఫెస్టో దానిని సాధ్యాసాధ్యాలని పరిశీలించడం కోసం టు స్టడీ ద ఫీజిబిలిటీ టు కండక్ట్ జమిలీ ఎలక్షన్స్ ఇన్ ఇండియా దేశంలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి అంశాన్ని సాధ్యాసాధ్యాలని పరిశీలించడం కోసం కేంద్ర ప్రభుత్వము ఒక చైర్మన్ ఎనిమిది మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ఒక చైర్మన్ ఎనిమిది మంది సభ్యులు ఒక చైర్మన్ ఎనిమిది మంది సభ్యులతో కూడినటువంటి కమిటీని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండవ తేదీన నోటిఫై చేయడం జరిగింది అయితే ఈ కమిటీకి చైర్మన్గా మనకి మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ వ్యవహరించడం జరిగింది రామ్నాథ్ కోవింద్ చైర్మన్ ఆర్ హెడెడ్ ద కమిటీ ఆఫ్ జమిలీ ఎలక్షన్స్ ఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అయితే ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ వావరాల్ తన నివేదికని తయారు చేసి రాష్ట్రపతికి అందజేయడం ఆ రాష్ట్రపతి ఆమోదం తర్వాత దాన్ని కేంద్ర మంత్రి మండలికి పంపించడం దాన్ని కేంద్ర మంత్రి మండలి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఆమోదం తెలపడం జరిగింది అయితే ఈ ఉన్నత స్థాయి కమిటీ దీన్ని మనం హై లెవెల్ కమిటీ అంటారు హెచ్ఎల్సి ఉన్నత స్థాయి కమిటీ ఈ ఉన్నత స్థాయి కమిటీ సూచన మేరకు సూచన ఏం చేసింది ఈ సూచనలు ఏం చేసింది కొన్ని హైలైట్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే దేశంలో పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి అని ఈ ఉన్నత స్థాయి కమిటీ సూచించగా దాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది అలాగే ఇక్కడ రెండు దశలలో ఎన్నికలని రెండు దశలలో నిర్వహించాలని సూచించింది మొదటి దశలో పార్లమెంటుకి మరియు అసెంబ్లీలకి రాష్ట్రాల అసెంబ్లీలకి నిర్వహించాలని రెండవ దశలో పంచాయతీలకు మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు రెండవ దశలో ఎన్నికలు నిర్వహించాలని సూచించడం జరిగింది అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం పార్లమెంటు మరియు రాష్ట్రాల అసెంబ్లీలకి ఒకే దశలో జరిగిన ఎన్నికలు జరిగిన వంద రోజులకి వంద రోజులకి ఈ పంచాయతీకి స్థానిక సంస్థల ఎన్నికలని లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్టెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కన్క్లూజన్ ఆఫ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఫర్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ హండ్రెడ్ డేస్ వంద రోజుల్లో దీన్ని క్లియర్ కట్ గా నిర్వహించాలని ఈ ఉన్నత స్థాయి కమిటీ హై లెవెల్ కమిటీ హెడెడ్ బై రామ్నాథ్ కోవింద్ ప్రపోజల్ దానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా సింపుల్గా జమిలీ ఎన్నికలు అనే విధానం అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో అన్ని ఎన్నికలకి ఒకే ఎన్నికల గుర్తింపు కార్డుని ఒకే వాటర్ ఐడిని ఉపయోగించాలని ప్రతిపాదన చేయడం జరిగింది దానికి ఆమోదించడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా సవివరమైనటువంటి చర్చలు జరిపి దీన్ని అమలులోకి తీసుకురావాలని సూచించారు అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఇంకొక అంశం ఏమిటంటే సింపుల్గా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు అయితే అసెంబ్లీలకు పార్లమెంటుకి ఒకేసారి ఎన్నికలు జరపాలని చెప్పి లా కమిషన్ అంటాం కదా మనకి ఈ లా కమిషను తన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇచ్చిన నూట డెబ్బైవ నివేదికలో లా కమిషన్ ఆల్సో రికమెండెడ్ ఫర్ జమిలీ ఎలక్షన్స్ ఇట్స్ వన్ సెవెంటీ రిపోర్ట్ ఇన్ నైన్టీన్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా లా కమిషన్ తన నూట డెబ్బైవ నివేదికలో ఈ జమిలి ఎన్నికలని ప్రస్తావించడం జరిగింది అలాగే మనకి మరొక కీలకమైనటువంటి అంశము రెండు వేల పదిహేనులో పార్లమెంటరీ కమిటీ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే పార్లమెంటరీ కమిటీ తన డెబ్బై తొమ్మిదవ నివేదికలో పార్లమెంటరీ కమిటీ తన డెబ్భై తొమ్మిదవ నివేదికలో కూడా దేశంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదన చేయడం జరిగింది అయితే జమిలీ ఎన్నికలని దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యాసాధ్యాలని పరిశీలించడం కోసమని ఈ ఉన్నత స్థాయి కమిటీ రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఉన్నటువంటి ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏడు దేశాలలో మొత్తం ఏడు దేశాలలో ఏకంగా రీసెర్చ్ చేయడం జరిగింది అబ్జర్వ్ చేయడం జరిగింది ఏడు దేశాల్లో అధ్యయనం చేసింది ఆ ఏడు దేశాల్లో ఒకటవది దక్షిణాఫ్రికా అనేటువంటి ఒక దేశము అలాగే రెండవది స్వీడన్ మూడవది బెల్జియం నాలుగవది జర్మనీ ఐదవది జపాన్ ఆరవది ఇండోనేషియా అలాగే ఏడవ దేశము ఫిలిప్పీన్స్ ఈ ఏడు దేశాలలో ఈ ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేసి ఇది అమలు సాధ్యము అని ప్రతిపాదనల్ని పంపించడం జరిగింది అయితే జమిలీ ఎన్నికల పైన ఈ ఉన్నత స్థాయి కమిటీ దేశ వ్యాప్తంగా అరవై రెండు రాజకీయ పార్టీల అభిప్రాయాలని కోరడం జరిగింది అరవై రెండు ఈ అరవై రెండు రాజకీయ పార్టీలలో అభిప్రాయాలు కోరితే కేవలము నలభై ఏడు రాజకీయ పార్టీలు దేశంలోని నలభై ఏడు రాజకీయ పార్టీలు మాత్రమే స్పందించాయి నలభై ఏడు ఈ నలభై ఏడు రాజకీయ పార్టీల్లో ముప్పై రెండు రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా స్పందించాయి అనుకూలంగా స్పందిస్తే పదిహేను పార్టీలేమో మొత్తంగా వ్యతిరేకించాయి జమిలీ ఎన్నికలని పదిహేను పార్టీలు వ్యతిరేకించగా పూర్తిగా పదిహేను పార్టీలేమో స్పందననే తెలియజేయలేదు మొత్తం అరవై ఏడు సారీ అరవై రెండు నలభై ఏడు స్పందించాయి అందులో ముప్పై రెండు అనుకూలంగా పదిహేను వ్యతిరేకంగా పదిహేను పూర్తిగా స్పందించకుండా ఈ జమిలీ ఎన్నికల మీటింగ్స్ ముగిశాయి అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే మోర్ ఓవర్ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఈ జమిలీ ఎన్నికలకి వ్యతిరేకం అంటే ఈ పదిహేను పార్టీ ఈ పదిహేను వ్యతిరేకం పార్టీల్లో కాంగ్రెస్ ఒకటి కేంద్రంలో అపోజిషను తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అలాగే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ స్పందనని తెలియచేయలేదు అంటే ఈ పదిహేనులో ఉంది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అంటే అందులో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తన స్పందనని తెలియజేయలేదు అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక పార్టీ అపోజిషన్ హోదా కోరుతున్న పార్టీ పదకొండు స్థానాలకు పరిమితమైనటువంటి పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సింపుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటారు ఆ పార్టీ కూడా ఎలాంటి స్పందనని తెలియజేయలేదు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు తమ స్పందనని తెలియచేయలేదు ఈ జమిలి ఎన్నికలు దేశంలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆరు రాజ్యాంగ సవరణలని చేయాల్సి ఉంటుంది ఆరు రాజ్యాంగ సవరణలు చేయాలి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఓకే ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి జమిలీ ఎన్నికలకి కేంద్ర కేబినెట్ ఆమోదం దాని రిలేటెడ్ అయినటువంటి ఇష్యూస్ ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశము చూద్దాం అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అదేమిటంటే రెండవ అంశము కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన రెండవ అంశము బిఏఎస్ బిఏఎస్ అంటే భారతీయ అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష కేంద్రము దీన్ని మనం తెలుగులో అంటాం భారతీయ అంతరిక్ష కేంద్రం ఆ ఏర్పాటుకి ఆమోదం అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపింది ఇంగ్లీష్లో బిఏఎస్ అన్నాం భారతీయ అంతరిక్ష స్టేషన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అయితే భారతదేశానికి మొట్టమొదటిసారిగా రకరకాలైనటువంటి విజయవంతమైన ప్రయోగాలు చేసి ఈ స్థాయిలో ప్రపంచ దేశాల్లో మంచి మంచి స్పేస్ ప్రోగ్రామ్స్ చేసిన దేశంగా భారత్ నిలిచింది అందులో భాగంగా భారత్కు ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటంటే తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇండియా ఎయిమ్డ్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్ లైక్ ఐఎస్ఎస్ ఇప్పటికే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఒకటి ఉంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ అంటారు అలాంటిదే భారతదేశం సొంతంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది దానికి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర క్యాబినెట్ ఆమోదాన్ని తెలపడం జరిగింది అయితే ఈ అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకి తొలి మాడ్యూల్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపించనుంది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఇస్రో విల్ సెండ్ ద ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు సాధ్యా సాధ్యాలను శాస్త్రీయ పరిశోధనల్ని చేయడం కోసం తొలి ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేయబోతుంది దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది అయితే మనకి దానికంటే ముందే గగన్యాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ చేయబోతుంది గగన్యాన్ అంటే భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇండియా ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అయితే ఈ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రం ఆమోదించింది ఈ పథకాన్ని కోవిడ్ లాక్డౌన్ లేకపోతే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికే దీన్ని పూర్తి చేయాల్సింది కానీ అది వాయిదా పడుతూ వాయిదా పడుతూ రెండు వేల ఇరవై ఐదు చివరికి లేదా రెండు వేల ఇరవై ఆరుకి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ గగన్యాన్ ప్రయోగము తరువాత భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు మీద దృష్టి సారించింది తొలి ప్రయో మాడ్యూల్ని అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన తొలి మాడ్యూల్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో పంపించబోతుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి చాలా ఇంపార్టెంట్ అంటే మరొక పదకొండేళ్లలో రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతదేశానికి చెందిన అంతరిక్ష కేంద్రము తన పనిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇండియా ఎయిమ్స్ టు స్టార్ట్స్ ఇట్స్ ఓన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ బై ట్వంటీ థర్టీ ఫైవ్ రెండు వేల ముప్పై ఐదు నాటికి అంతరిక్ష కేంద్రం పని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ఇంకొక లక్ష్యం ఏమిటి అంటే రెండు వేల నలభై నాటికి రెండు వేల నలభై నాటికి చంద్రుని మీదకి భారతీయుణ్ణి దింపడం కోసం లక్ష్యంగా పెట్టుకుంది ఇండియా టార్గెటెడ్ టు సెండ్ హ్యూమన్ బీయింగ్స్ టు సెండ్ ఇండియన్స్ ఆన్ మూన్ అంటే చంద్రుడిపై కాలు పెట్టడానికి రెండు వేల నలభై లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అయితే ఇందాక చెప్పాను గగన్యాన్ అనే మానవ సహిత అంతరిక్ష యాత్రకి మొదట పదివేల కోట్లు అనుకున్నారు ఇది డిలే అవుతూ డిలే అవుతూ డిలే అవుతూ దీనికి మొత్తంగా ఇరవై వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది కాబట్టి తొలి అంతరిక్ష కేంద్రం భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తొలి మాడ్యూల్ని పంపించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం అలాగే దీని తర్వాత మరొక కీలకమైన అంశము భారతదేశము ఇదే అంతరిక్ష కార్యకలాపాలకి సంబంధించి కొత్త తరం ప్రయోగ వాహక నౌక ప్రయోగ వాహక నౌక అంటే ఒక రాకెట్ ని ఇది మూడో అంశం కేంద్ర కేబినెట్ ఆమోదించిన అంశాల్లో మూడవ అంశం ఇది కొత్త ప్రయోగ వాహక నౌకని నిర్మించుకోవాలని కేంద్ర కేబినెట్ కేంద్ర డిఎస్టి అంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ స్పేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము ఇచ్చిన ప్రతిపాదనల మేరకు కొత్త తరం రాకెట్ని నిర్మించుకోవడం కోసం కేంద్ర కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది ఈ కొత్త తరం ప్రయోగ వాహక నౌకని ఎన్జిఎల్వి రాకెట్ అని పిలుస్తారు ఎన్జిఎల్వి రాకెట్స్ అంటే సింపుల్ గా దీన్ని మనం ఇంగ్లీష్లో నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని పిలుస్తారు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ కొత్త తరం ప్రయోగ వాహనం ఇప్పటికే భారతదేశము ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి అనే ఐదు రకాల రాకెట్లని ఇప్పటి వరకు వాడడమో లేదా ప్రస్తుతం వాడడమో జరుగుతుంది ఇందులో చెప్పిన ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి అనేవి మొదటి తరము రెండవ తరం రాకెట్లు ఇవి ఇప్పుడు ఉపయోగించడం లేదు పక్కన పెట్టేయడం జరిగింది ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్నది పిఎస్ఎల్వి మూడవ తరం రాకెట్ జిఎస్ఎల్వి నాలుగవ తరం రాకెట్ ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అయితే మరింత బరువైన ఉపగ్రహాలని మోసుకెళ్లడం కోసం అలాగే పునర్వినియోగించుకోవడం కోసం అంటే రీయూజిబుల్ లాంచ్ వెహికల్ ఈ కొత్త తరం ఎన్జిఎల్వి రాకెట్ లో ఫస్ట్ ని లేదా మొదటి దశను పునర్వినియోగించుకోవచ్చు పునర్వినియోగించుకోవచ్చు చూడండి ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎన్జిఎల్వి రాకెట్ విల్ బి రీయూజబుల్ అంటే దీన్ని మరలా ఉపయోగించుకోవచ్చు మొదటి దశను మాత్రమే అంటే బడ్జెట్ సేవ్ అవుతుంది బరువైన ఉపగ్రహాలని కూడా మోసుకెళ్ళవచ్చు ఈ ఎన్జిఎల్వి రాకెట్ ద్వారా అయితే ఈ రాకెట్ రావడం వలన భారతదేశము రెండు వేల నలభై నాటికి చంద్రుడి పైకి భారతీయుడిని పంపించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాం దాన్ని కూడా తీసుకెళ్లడం కోసం ఈ ఎన్జిఎల్విని ఉపయోగించడానికి అవకాశం ఉంది బరువైన ఉపగ్రహాలని మోసుకెళ్లాలి కాబట్టి బరువైన వాటిని తీసుకెళ్లాలి కాబట్టి ఈ ఎన్జిఎల్వి చాలా కీలకం కాబోతుంది భవిష్యత్తులో అయితే ప్రస్తుతము భారతదేశం ఉపయోగిస్తున్న వాటిల్లో పిఎస్ఎల్వి రాకెట్ ఒకటి కీలకం అని చెప్పాం జిఎస్ఎల్వి రాకెట్ ఒకటి కీలకం అని చెప్పాం జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పాం అయితే ఈ జిఎస్ఎల్వి మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి ఆ రెండు వేరియంట్స్ లో ఒకటోది జిఎస్ఎల్వి మార్క్ టూ జిఎస్ఎల్వి మార్క్ టూ అంటారు దాన్ని ఎంకే టూ అండ్ రాయర్ రెండవది ఎల్విఎం త్రీ జిఎస్ఎల్వి రాకెట్ హ్యాస్ టూ వేరియంట్స్ ద నెంబర్ వన్ ఈజ్ జిఎస్ఎల్వి మార్క్ టూ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎల్విఎం త్రీ ఎల్విఎం త్రీ ప్రీవియస్లీ కాల్డ్ యాజ్ ఎ జిఎస్ఎల్వి మార్క్ త్రీ గతంలో ఎల్విఎం త్రీని జిఎస్ఎల్వి మార్క్ త్రీ అని పిలిచేవారు జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఎల్విఎం త్రీ అంటే లాంచ్ వెహికల్ మార్క్ త్రీ లాంచ్ వెహికల్ మార్క్ త్రీ అంటారు ఎల్విఎం త్రీలో భాగంగా ఈ ఎల్విఎం త్రీ అనేది సుమారుగా ఐదు వేలు నుంచి ఎనిమిది వేల కేజీలు బరువున్న ఉపగ్రహాలని మోసుకెళ్లగలదు ఎల్విఎం త్రీ చంద్రయాన్ త్రీ ప్రయోగం తీసుకున్న గతంలో చంద్రయాన్ టూ చేసిన ప్రయోగాన్ని తీసుకున్న జిఎస్ఎల్వి మార్క్ త్రీ ద్వారా లేదా ఎల్విఎం త్రీ రాకెట్ ద్వారానే లాంచ్ చేయబడింది అయితే ఈ ప్రస్తుతం వాడుతున్న ఈ ఎల్విఎం త్రీ రాకెట్ కంటే ఈ ఎన్జిఎల్వి రాకెట్ ఒకటిన్నర రెట్లు అదనపు ఖర్చుతో అంటే ఎల్విఎం త్రీ రాకెట్ కంటే ఎన్జిఎల్విని తయారు చేయడానికి ఎల్విఎం త్రీ తయారవుతున్న దానికంటే ఒకటిన్న రెట్లు అదనపు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అలాగే దీనికంటే ఎన్జిఎల్వి రాకెట్ మూడు రెట్లు అధిక బరువున్న ఉపగ్రహాలని కానీ పేలోడ్స్ ని గానీ మోసుకెళ్ళగలదు ఎన్జిఎల్వి కెన్ క్యారీ అప్ టు త్రీ టైమ్స్ పేలోడ్ కెపాసిటీ దెన్

ఎన్జిఎల్విని రూపొందించడం జరుగుతుంది అలాగే ఈ ఎన్జిఎల్విని తయారు చేయడం కోసము తొంభై ఆరు నెలల కాల పరిమితిని ఇవ్వడం జరిగింది అంటే ఎయిట్ ఇయర్స్ నైంటీ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ద ఎన్జిఎల్వి విల్ బి అవైలబుల్ టు లాంచ్ రాక్ టు లాంచ్ శాటిలైట్స్ ఫ్రమ్ ఇండియా బై ఎయిట్ ఇయర్స్ ఫ్రమ్ దిస్ ఇయర్ అంటే రెండు వేల ముప్పై రెండు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది తొంభై ఆరు నెలలు ఎనిమిది సంవత్సరాల కాల పరిమితి అయితే ఈ ఎన్జిఎల్వి రాకెట్ని మూడు దశల్లో పరీక్షిస్తారు ఈ ఎన్జిఎల్వి రాకెట్ అభివృద్ధికి ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ హ్యావ్ బిన్ అలొకేటెడ్ ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్లు ఈ ఎన్జిఎల్వి రాకెట్ కి కీలకంగా కేటాయించడం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము గుర్తుపెట్టుకోండి అలాగే నాలుగవ కేంద్ర క్యాబినెట్ ఆమోదము మరింత కీలకమైనటువంటి అంశం అది కూడా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గుర్తుపెట్టుకోండి మార్స్ మిషన్ సారీ వీనస్ మిషన్ నాట్ మార్స్ మిషన్ వీనస్ మిషన్ వీనస్ మిషన్ నాలుగవది కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నాలుగవ అంశం శుక్రగ్రహ ప్రయోగం భూమికి కవల సోదరిగా పిలుస్తారు శుక్ర గ్రహాన్ని వీనస్ గ్రహాన్ని వీనస్ ఆల్సో నే స్విస్ట్ ట్విన్ సిస్టర్ ఆఫ్ ఎర్త్ భూమి కవల సోదరి అని శుక్ర గ్రహాన్ని పిలుస్తారు అయితే ఈ శుక్ర గ్రహం మీదకి పంపించేటువంటి ఈ మిషన్కి సింపుల్గా సింపుల్ గా ఏమని పేరు అంటే విఓఎఎం వీనస్ ఆర్బిటర్ మిషన్ వీనస్ ఆర్బిటర్ మిషన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోండి వీనస్ ఆర్బిటర్ మిషన్ అంటే వీనస్ కక్షలోకి ఒక ఉపగ్రహాన్ని పంపించి వీనస్ చుట్టూ అది తిరుగుతూ వీనస్ యొక్క అట్మాస్ఫియర్ ని వీనస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని గ్రాస్ప్ చేసి మీదకి పంపించడం జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ శుక్రగ్రహ అధ్యయనం కోసం టు స్టడీ అబౌట్ ద వీనస్ ప్లానెట్ ద మెయిన్ ఎయిమ్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం శుక్రగ్రహ అధ్యయనం అయితే ఈ అధ్యయనం అనేది భూమికి అతి సమీపంలో ఉంటుంది కాబట్టి దీనికోసం ఒక స్పేస్ క్రాఫ్ట్ని ఇస్రో రూపొందించడం జరుగుతుంది ఇది శుక్రగ్రహ యొక్క సర్ఫేస్ అంటే భూ ఆ శుక్రగ్రహం యొక్క ఉపరితలాన్ని అలాగే అంతర స్థలాన్ని భూమి లోపట భాగాన్ని భూగర్భాన్ని అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులని ఇది పరిశోధించి పంపించడం జరుగుతుంది అలాగే ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్ విఓఎంని ని రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి నెలలో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వీనస్ ఆర్బిటర్ మిషన్ విల్ లాంచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ఇన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఇప్పటికొన్న లక్ష్యం అయితే అయితే ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్ కి పన్నెండు వందల ముప్పై ఆరు కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది ట్వెల్వ్ థర్టీ సిక్స్ క్రోర్స్ హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఫర్ వీనస్ ఆర్బిటర్ మిషన్ ఇందులో సుమారుగా ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు స్పేస్ క్రాఫ్ట్ నిర్మాణం అంతరిక్ష నౌక నిర్మాణానికే ఖర్చు అవుతుంది టోటల్ బడ్జెట్లో ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు స్పేస్ క్రాఫ్ట్ నిర్మించుకోవడానికే ఖర్చు అవుతుంది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రశ్న అయితే గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది కనీసం ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే ప్రశ్న అయినా అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఐదవ అంశము కీలకమైనటువంటి అంశం ఇది కూడా అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి అంశమే ఈ ఐదవ అంశము ఏమిటి అంటే చంద్రయాన్ ఫోర్ కి ఆమోదం చంద్రయాన్ ఫోర్ భారతదేశము అసలు అంతరిక్ష ప్రయోగాలే చేయగలదా చేయలేదా అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నప్పుడే భారత్ చాలా మంచి లక్ష్యాలని పెట్టుకోవడం జరిగింది అందులో మనకి కీలకమైనటువంటిది ఒకటి చంద్రయాన్ దానికి చంద్రయాన్ వన్ అని అప్పుడు పేరు పెట్టలేదు చంద్రయాన్ రెండు వేల ఎనిమిది అక్టోబర్లో దీన్ని విజయవంతంగా లాంచ్ చేశారు అలాగే దాని తర్వాత మనకి మరొక కీలకమైనటువంటి అంశము మామ్ మార్సు ఆర్బిటర్ మిషన్ అంట సో అంగారక గ్రహం మీదకి అలాగే చేసిన తొలి ప్రయోగమే అంగారకుడి మీదకి తొలి విజయం తొలి ప్రయోగంలోనే విజయం సాధించిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ నిలిచింది ఆ తర్వాత చంద్రయాన్ టూ ఇది ఒక కీలకమైనటువంటి మిషన్ అంతకంటే ఫెయిల్ అయినా కూడా ఒక అద్భుతమైనటువంటి మిషన్ రెండు వేల పంతొమ్మిదిలో జూలై నెలలో దీన్ని ప్రయోగించారు జూలై ఇరవై రెండవ తేదీన ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు జూలైకి వచ్చేటప్పటికీ చంద్రయాన్ త్రీని విజయవంతంగా లాంచ్ చేసి ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున మన విక్రమ్ ల్యాండర్ని విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవం పైన దింపడం జరిగింది అందుకే మనం ఆగస్టు ఇరవై మూడుని నేషనల్ స్పేస్ డేగా ప్రకటించడం జరిగింది నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడుని మన ఫస్ట్ నేషనల్ స్పేస్ డేని జరుపుకోవడం జరిగింది ల్యాండరు ద చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన చోటుని శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు శివశక్తి పాయింట్ అయితే ఈ చంద్రయాన్ త్రీ విజయాన్ని బేస్ చేసుకొని చంద్రయాన్ ఫోర్ అనేటువంటి ఒక మిషన్కి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలపడం జరిగింది అంటే ద కాన్సిక్యూటివ్ సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ చంద్రయాన్ టూ అండ్ చంద్రయాన్ త్రీ ద చంద్రయాన్ ఫోర్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అయితే ఈ చంద్రయాన్ ఫోర్ కి ఆమోదం తెలపడం జరిగింది అయితే ఈసారి చంద్రుని మీద దిగడమే కాదు చంద్రుని మీద మట్టి శిలలు సింపుల్ గా దాన్ని ఇంగ్లీష్లో రెగోలిత్ అంటారు రెగోలిత్ చంద్రుని మీద మట్టి శిలలని భూమికి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రుని మట్టి మరియు అక్కడ ఉన్నటువంటి సెలలని భూమిపైకి తీసుకురావడం చంద్రయాన్ ఫోర్ యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అయితే ఈ ప్రక్రియ మొత్తంగా మనకి పరిశ్రమలు విద్యా సంస్థలు పరిశ్రమలు విద్యా సంస్థలు బై ద కొలాబొరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ అకాడమీస్ ఆర్ అకాడమియా ఐఐటిస్ కావచ్చు ఇంకా ఇతర స్పేస్ రిలేటెడ్ సంస్థలు కావచ్చు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కావచ్చు వాటి భాగస్వామ్యంతో దీనిని ముప్పై ఆరు నెలలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు విచ్ మీన్స్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి చంద్రయాన్ ఫోర్ని లాంచ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికైతే అలా ముప్పై ఆరు నెలల్లో ఈ ప్రక్రియని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీనికి రెండు వేల నూట నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరుగుతుంది అయితే ఈ చంద్రయాన్ ఫోర్ ప్రయోగానికి తయారు చేయాల్సిన సాంకేతికతలని అంటే టెక్నాలజీస్ని దేశీయంగా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆల్ టెక్నాలజీస్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ ద చంద్రయాన్ ఫోర్ మిషన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇండజీనియస్లీ అంటే దేశంలోనే ఎంఎస్ఎంఈల ద్వారా కావచ్చు ఇతర కంపెనీల ద్వారా దేశంలోనే తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ స్పేస్ హిస్టరీ భారత అంతరిక్ష రంగ చరిత్రలోనే తొలిసారిగా చంద్రయాన్ ఫోర్ కోసమని రెండు రాకెట్లని ఉపయోగించబోతున్నారు ఇస్రో విల్ యూజ్ ద టూ రాకెట్స్ ఫర్ ద మిషన్ చాలా కీలకమైనటువంటి అంశం అది గుర్తుపెట్టుకోండి ఈ రెండు రాకెట్లు కూడా మోర్ ఓవర్ ఎల్విఎం త్రీ రాకెట్లు కావచ్చు ఎల్విఎం త్రీ రాకెట్లు లాంచ్ వెహికల్ మార్క్ త్రీ అంటారు ఎల్విఎం త్రీ రాకెట్లని ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పటి వరకు మనం ఐదు రకాలైనటువంటి కీలకమైన అంశాలని డిస్కస్ చేశాం ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ ఆమోదించినటువంటి ఆరవ అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం బయో రైడ్ పథకం బయో రైడ్ పథకం మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్ డెఫినెట్ గా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది చూసారు కదా బయో బయోఆర్ఐడి ఆర్ఐడిఇ అనేది క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి ఈ బయో రైట్ కి ఒక అబ్రివేషన్ కూడా ఉంది దాన్ని ఒకసారి మనం చూద్దాం బయో అంటే బయో టెక్నాలజీ ఆర్ అంటే రీసెర్చ్ ఐ అంటే ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రన్యూర్షిప్ డెవలప్మెంట్ ఎంటర్ప్రన్యూర్షిప్ డెవలప్మెంట్ దీన్నే మనం బయో రైట్ స్కీమ్ అని పిలుస్తారు ఈ బయో రైడ్ స్కీమ్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అయితే ప్రస్తుతము మనకి డిఎస్టి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి రెండు స్కీమ్స్ ని రెండు పథకాలని మెర్జు చేసేసి ఈ బయో రైడ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది ఆ రెండు స్కీమ్స్ ఏంటనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు ఈ రెండు పథకాలని అయితే ఇక్కడ ఈ బయో రైడ్ అనేటువంటి ఈ స్కీమ్ లో మూడు భాగాలని మెన్షన్ చేయడం జరిగింది మూడు భాగాలు ఆ మూడు భాగాల్లో ఒకటవది ఏమిటి అంటే ఆర్ అండ్ డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధన మరియు అభివృద్ధి ఏ పరిశోధన అంటే బయోటెక్నాలజీ పరిశోధన బయోటెక్నాలజీ అభివృద్ధి రెండవది ఐ అండ్ ఈపి ఐ అండ్ ఈపి అంటారు ఇండస్ట్రియల్ అండ్ ఎంటర్ప్రన్యూర్షిప్ డెవలప్మెంట్ ఐ అండ్ ఈ సారీ ఇంటర్ప్ర సారీ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రన్యూర్షిప్ డెవలప్మెంట్ మూడవది బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండ్రీ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫౌండ్రీ అనే మూడు భాగాలు ఈ బయోరైడ్ పథకంలో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది అయితే ఈ బయో రైడ్ పథకానికి ప్రస్తుతం అమలులో ఉన్న పదిహేనవ ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం సింగ్ సారథ్యంలో ఉన్నటువంటి ఈ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సింగ్ నంద కిషోర్ సింగ్ ఆ ఆర్థిక సంఘం కాల పరిమితి అయినటువంటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఈ ఐదు సంవత్సరాల కాలానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఐదు సంవత్సరాల కాలానికి ఈ బయోరైడ్ పథకానికి తొంభై ఒక వేల తొంభై ఏడు కోట్లు కేటాయించినట్లుగా కేంద్రము ప్రకటించడం జరిగింది చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న దీని మీద అడిగే అవకాశం ఉంది గ్రూప్స్ సాస్పరెంట్స్ చాలా జాగ్రత్తగా దీని మీద ఫోకస్ చేసుకోవాలి అయితే ఈ పథకము బయోటెక్నాలజీలో పారిశ్రామిక ఔత్సాహిక పారిశ్రామిక తయారు చేయడానికి ప్రోత్సాహించడం అలాగే బయోటెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలని ప్రోత్సహించడం బయో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహించడం అలాగే భారతదేశాన్ని బయోటెక్నాలజీలో ఒక కరదీపికగా ప్రపంచానికి పరిచయం చేయడం ఈ బయో రైడ్ పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంగా మనకి కేంద్రము ప్రకటించడం జరిగింది కాబట్టి బయోరైడ్ అనేది బయోటెక్నాలజీ పరిశోధనకి కీలకంగా వ్యవహరించబోతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు అలాగే దీని తరువాత మరొక కీలకమైనటువంటి అంశము పిఎం ఆశా పథకం పిఎం ఆశా పథకం పొడిగింపుకి ఆమోదం పొడిగింపుకు ఆమోదం పిఎం ఆశా పథకం పొడిగింపుకు ఆమోదం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఇది కూడా దీన్ని మనం ఎబ్రివేషన్ గా చెప్పుకుంటే పిఎం లేదా ప్రధాన మంత్రి రాసేద్దాం ప్రధాన మంత్రి ये ये वाई संरक्षण सॉरी प्रधानमंत्री अन्नदाता आई संरक्षण अभियान संरक्षण अभियान शाला इंपारटेंट प्रधानमंत्री అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ అంటే రైతుల ఆదాయ సంరక్షణ పథకము రైతుల ఆదాయ సంరక్షణ పథకం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది రైతులకి ఒకవైపు గిట్టుబాటు ధరలని ప్రొవైడ్ చేస్తూ ఒకవైపు కస్టమర్స్ వినియోగదారులకి రైతులు పండించే వస్తువులని గిట్టుబాటు ధరలకి అందించడం కీలకం అంటే ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే రైతులకి ఒకవైపు గిట్టుబాటు ధరలని అందిస్తూ మరొక వైపు నిత్యావసర సరుకుల భారము సాధారణ ప్రజల మీద పడకుండా కాపాడడం ఈ పిఎం ఆశా పథకం యొక్క ఉద్దేశ్యము అంటే ఇక్కడ రైతులకి ఆదాయం వస్తుంది కస్టమర్స్ మీద కూడా ఎలాంటి భారము పడకుండా చూసుకోవడం కోసం ఈ పథకం యొక్క ఉద్దేశ్యం ఈ పథకం కూడా బయోరైడ్ పథకం లాగే పదిహేనవ ఆర్థిక సంఘం కాల పరిమితి అయిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుల మధ్య కాలానికి పొడిగించడం జరిగింది ఈ పొడిగింపుకి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ద గవర్నమెంట్ ఎస్టిమేటెడ్ అండ్ బడ్జెట్ అవుట్లే ఆఫ్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఫర్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫైనాన్షియల్ ఇయర్ టువంటి ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ జ్యూరింగ్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ రైతులకు వినియోగదారులకు సమర్థవంతమైన సేవలు అందించడానికి ప్రభుత్వము ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అని ఒకటి అమలు చేస్తుంది పిఎస్ఎస్ అని పంటల ధరల మద్దతు పథకం అలాగే రెండవది ధరల స్థిరీకరణ నిధి అంటారు ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అని ఈ రెండు పథకాలని కూడా గిట్టుబాటు మద్దతు అదే ధరల మద్దతు పథకము ధరల స్థిరీకరణ పథకం ఈ రెండు పథకాలని తీసుకెళ్లి పిఎం ఆశాలో మెర్జు చేయడం జరిగింది ప్రైస్ ప్రైస్ సపోర్ట్స్ స్కీమ్ అండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మెర్జ్డ్ ఇన్ టు పిఎం ఆశా వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ డెఫినెట్ గా దీన్ని గుర్తుపెట్టుకోండి అయితే ప్రస్తుతము పిఎం ఆశా అనేటువంటి ఈ స్కీమ్ లో మొత్తంగా నాలుగు విభాగాలు ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది దేర్ ఆర్ ఫోర్ పార్ట్స్ ఇన్ ద పిఎం ఆశా నాలుగు భాగాలు ఉన్నాయి ఆ నాలుగు విభాగాల్లో ఒకటవది ధరల మద్దతు పథకము ధరల మద్దతు పథకము అంటే దీన్ని మనం ఇంగ్లీష్ లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటారు రెండవది ధరల స్థిరీకరణ నిధి ధరల స్థిరీకరణ నిధి అంటే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మూడవది ధర లోటుబాటు చెల్లింపు పథకం లేదా లోటు చెల్లింపు పథకము థర్డ్ వన్ ధర లోటు చెల్లింపు పథకం ప్రైస్ డెఫిషిట్ పేమెంట్ సిస్టమ్ అండ్ నాలుగవది మార్కెట్ మధ్యవర్తిత్వ పథకము మధ్యవర్తిత్వ పథకము అంటే ఇప్పుడు పిఎం ఆశాలో ఈ నాలుగు విభాగాలు ఉంటాయి మార్కెట్ మధ్యవర్తిత్వ పథకం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ మద్దతు ధరల మద్దతు పథకము ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ధరల స్థిరీకరణ అనేది ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ధర లోటు చెల్లింపు పథకము ప్రైస్ డెఫిషిట్ పేమెంట్ సిస్టమ్ ఆర్ స్కీమ్ మార్కెట్ మధ్యవర్తిత్వ పథకము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనే నాలుగు రకాల విభాగాలు ఈ పిఎం ఆశాలో ఉంటాయి రైతులకి గిట్టుబాటు ధర అందించడం సామాన్య ప్రజలకి లేదా వినియోగదారులకి సరసమైన ధరలకు నిత్యావసర సరుకులని అందించడం ఈ పిఎం ఆశా పథకం యొక్క కీలకమైన ఉద్దేశం పదిహేనవ ఆర్థిక సంఘం కాల పరిమితి అనే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుల మధ్య కాలానికి ఈ పథకానికి ఏకంగా ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది చాలా కీలకమైనటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎనిమిదవ అంశము ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశము దాన్ని ఒకసారి చూద్దాం కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఎనిమిదవ అంశం రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్ రబీ సీజన్ అనేది సింపుల్ గా హెడ్డింగ్ పెడతాను కానీ దాని డీటెయిల్స్ చెప్తాను రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ పూర్తయింది ఇప్పుడు మనం రబీ సీజన్ లోకి ఎంటర్ అవుతున్నాం ఈ రబీ సీజన్ కి పోషకాధారిత ఎరువుల పైన సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఎరువులపై రాయితీ సబ్సిడీ ఆన్ ద ఫెర్టిలైజర్స్ అయితే ఆ ఎరువులు ఏ రకమైన ఎరువులు ఈ పథకము ఈ కొనసాగింపు ఈ సబ్సిడీ కొనసాగింపు అనేది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అనేది చూసుకుంటే ఈ సబ్సిడీ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రబీ సీజన్ ఎరువుల రాయితీ అనేది కొనసాగుతుంది అయితే పి అండ్ కే ఎరువులకి ఈ రాయితీ వర్తిస్తుంది పి అంటే పొటాష్ సారీ పాస్ఫరస్ పాస్ఫేట్ కే అంటే పొటాషియం అంటే పాస్ఫాటిక్ అండ్ పొటాషిక్ పాస్ఫాటిక్ అండ్ పొటాషిక్ ఎరువుల పైన ఈ రాయితీని ఇస్తున్నట్లుగా కేంద్ర క్యాబినెట్ ప్రకటించింది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం పోషకాహ పోషకాధారిత రాయితీ అంటారు దాన్ని న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పోషకాధారిత సబ్సిడీ అంటారు దాన్ని ఆ సబ్సిడీని కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించడం జరిగింది అయితే ఈ ఏడాది రబీ సీజన్లో ఈ పాస్పాటిక్ అండ్ పొటాషిక్ ఎరువులలో ఉన్న పోషకాధారిత సబ్సిడీలో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్కి ఏకంగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఐదు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు మూడు మూడు కోట్ల రూపాయలు బడ్జెట్తో ఈ రబీ సీజన్ రాయితీని ఎరువుల రాయితీని కేంద్రం అందిస్తున్నట్లుగా ప్రకటించింది ఇది చాలా కీలకం ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ మూడు మూడు కోట్లు అయితే దీని వలన ఈ రాయితీ ఇవ్వడం వలన ఎన్బిఎస్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పోషక ఆధారిత సబ్సిడీ వలన రాయితీ వలన రైతులకి సరసమైన సహేతుకమైన ధరలకు ఎరువులు అందుబాటులో ఉంటాయి అనేది కీలకం అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల ఎరువులు పెట్టుబడి ధరల ధోరణ దృష్ట్యా పాస్ఫాటిక్ మరియు పొటాషిక్ ఎరువులపై రాయితీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తుంది ఎరువుల తయారీదారులు మరియు ఎరువుల్ని దిగుమతి చేసుకునే వారి ద్వారా ప్రభుత్వము ఇరవై ఎనిమిది గ్రేడుల ఇరవై ఎనిమిది గ్రేడుల పి అండ్కే పొటాషిక్ అండ్ పాస్ఫారిక్ ఎరువుల రైతులకు రాయితీ ధరలని అందుబాటులో ఉంచుతుంది ఈ పి అండ్కే ఎరువుల పైన పోషకాధారిత రాయితీ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వము ఒకటి నాలుగు రెండు వేల పది నుండి అందించడం జరుగుతుంది పాస్ఫాటిక్ అండ్ పొటాషిక్ ఎరువుల పైన కేంద్రము ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నుంచి రాయితీని రైతులకి అందిస్తూనే ఉంది అన్ని సీజన్లకి కూడా కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము గుర్తుపెట్టుకోండి మరొక కీలకమైనటువంటి అంశము తొమ్మిదవది సెప్టెంబర్ పద్దెనిమిదిన కేంద్ర కేబినెట్ ఆమోదించిన తొమ్మిదవ అంశము ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి జన్ జతియా ఉన్నత్ గ్రామ్ అభియాన్ ఉన్నత్ గ్రామ్ అభియాన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ దేశంలో గిరిజన ప్రాంతాలలో స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ద ట్రైబల్ ఏరియాస్ గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు ఆరోగ్య సంరక్షణ విద్యకి సంబంధించి పూర్తి స్థాయి అలాగే గృహాల నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలని కీలకంగా అందించడం కోసం ఈ ప్రధానమంత్రి జన్ జతియా ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేటువంటి ఒక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అయితే ఈ పథకము దేశంలో ఉన్నటువంటి గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం లక్ష్యం ద స్కీమ్ ఎయిమ్డ్ యాట్ టు ఇంప్రూవ్ ద సోషల్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఆఫ్ ద ట్రైబల్స్ త్రూ అవుట్ ద కంట్రీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులు అయితే ఈ పథకం అమలుకు ఏకంగా డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది అంచనా ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి బడ్జెట్లు కూడా మనం చదువుతూ ఉన్నాము బడ్జెట్ కూడా చెప్తున్నారు ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది ఎవరో తినేస్తున్నారు అన్నది మనకు అనవసరం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే మనం పెడుతున్నామా లేదన్నదే మనకు ముఖ్యం ఎవరు తినేస్తున్నారా ఎవరు స్కాములు చేస్తున్నారా అన్నది వీ డోంట్ వాంట్ వీ వాంట్ ఓన్లీ ఎగ్జామినేషన్ మార్క్స్ అండ్ సక్సెస్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లోనే ఆలోచించండి ఎప్పుడు నెగిటివ్ అనేది రానివ్వకండి మైండ్లో మన డబ్బులే కదా తినేస్తున్నారు అది ఇది అనుకోకండి ఎగ్జామ్ యువర్ ఎయిమ్ ఈజ్ ఎగ్జామ్ ఓకే అయితే డెబ్భై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్లు కేటాయిస్తే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటారు సెవెంటీ ఈస్ట్ థర్టీ రేషియోలో అమలు చేస్తారు దీన్ని డెబ్బై ముప్పై సుమారుగా సుమారుగా కేంద్ర ప్రాయోజిత పథకం అయితే ఇందులో కేంద్రం యొక్క వాటా సుమారుగా యాభై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు కాగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వాటా ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు రాష్ట్రాలు భరించాలి మోర్ ఓవర్ ఇది డెబ్బై ఈస్ట్ ముప్పై పద్ధతిలో ఉంటుంది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ సెంట్రల్ వాటా డెబ్బై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వాటా ముప్పై అయితే దీనిని గిరిజన గ్రామాలు ముఖ్యంగా ఆకాంక్షిత జిల్లాలు అంటాం ఆకాంక్షిత జిల్లాలు అంటే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటారు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి గ్రామాలు దేశంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు అభివృద్ధికి దీనిని అమలు చేయబోతున్నారు దీ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడో తేదీన ఫుల్ టర్మ్ బడ్జెట్ని పెట్టారు ఆ బడ్జెట్లో మొత్తంగా గిరిజన ప్రాంతాలలో అరవై మూడు వేల గ్రామాలలో ఐదు కోట్లకు పైగా ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లుగా ఆమె ప్రకటించడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్ని దేశంలోని ముప్పై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఐదు వందల నలభై తొమ్మిది జిల్లాలలో ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల నలభై బ్లాకులలో లేదా మండలాలలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు గ్రామాలు ఆరు వేల మూడు వందలు మండలాలు రెండు వేల ఏడు వందల నలభై జిల్లాలు ఐదు వందల నలభై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ముప్పై అందులో ఏపీ ఉంది తెలంగాణ ఉంది గిరిజన జనాభా మన రాష్ట్రాల్లో కూడా ఉంది కాబట్టి అయితే మనకి రెండు వేల పదకొండులో చివరగా మనకి పదిహేనవ జనాభా లెక్కలు జరిగాయి ఆ తర్వాత పదేళ్ళకి జరగాల్సింది కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వాయిదా పడుతూ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసాం జరగలేదు రెండు వేల పదకొండులో జరిగిన జనాభా లెక్కల ప్రకారము మన దేశంలో సుమారుగా పది పాయింట్ నాలుగు ఐదు కోట్ల మంది గిరిజన జనాభా ఉంది దెర్ ఆర్ టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ లివింగ్ ఇన్ ఇండియా అయితే ఆ జనాభాకి మొత్తంగా ఈ పది పదిన్నర కోట్ల జనాభాలో సుమారుగా ఏడు వందల ఐదుకు పైగా తెగలు గిరిజన తెగలు మారుమూల ప్రాంతాల్లో నివసించడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇదే కేంద్ర కేబినెటు పిఎం జన్మన్ అనేటువంటి ఒక స్కీమ్ని కూడా ఆమోదించడం జరిగింది పిఎం జన్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనేటువంటి ఈ స్కీమ్ యొక్క సక్సెస్ ని ఈ స్కీమ్ లో నేర్చుకున్న గుణపాఠాలను రిపీట్ అవ్వకుండా అద్భుతంగా అమలు చేయడం కోసం ఇప్పుడు ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేటువంటి ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు ఈ స్కీమ్ లో ఏకంగా ఆ గిరిజనులకి ఇరవై ఐదు రకాలుగా సహాయాన్ని అందిస్తారు ఆ ఇరవై ఐదు రకాల సహాయము కేంద్రంలోని పదిహేడు మంత్రిత్వ శాఖల ద్వారా ఆ సహాయము అందించబడుతుంది అలాగే ఈ పథకం లక్ష్యాలను సాధించడానికి షెడ్యూల్ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక డిఏపిఎస్టి అంటారు షెడ్యూల్ తెగ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికని ఐదు సంవత్సరాలకు నిధులు కేటాయించారు దీని క్రింద డిఏపిఎస్టి షెడ్యూల్ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక డీటెయిల్డ్ హోలిస్టిక్ అప్రోచ్ ప్లాన్ ఫర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారి కోసమని ఈ ప్రణాళికని తయారు చేశారు ఐదు సంవత్సరాలకి నిధులు కేటాయించడం జరిగింది ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన గ్రామీణ మౌలిక సదుపాయాలని మెరుగుపరచడం నైపుణ్యాభివృద్ధి ఔత్సాహిక పారిశ్రామిక తయారు చేసే దిశగా ప్రోత్సహించడం మెరుగైన జీవనోపాధిని కల్పించడం మంచి విద్య అందరికీ అందేలా చూడడం మరియు ఆరోగ్యం అనేటువంటి ఐదు లక్ష్యాలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు వచ్చే ఐదేళ్ళకి ఈ పథకం అమల్లో ఉంటుంది